అవునండి నిజంగానే జరిగింది రేప్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా ఏంటి నీ లవర్ నీ అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయినా నీ కదని నేను సీరియల్ గా తీయాలా నీ పేరు శైలజ అయితే నాకేంటమ్మా నీ కోసం కాదు కదా ఇదికేది ఆ ఏంటి కృష్ణమూర్తి ఓకే అంటే దేనికని సిద్ధమా సీ ఫోన్ పెట్టే నేను శైలజ కృష్ణమూర్తి సీరియల్ చూసావా చూసాను వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పి రూమ్ తీసుకోవడం బాగుంది కదా అవునరా ఒక్కరైతే తిరుపతిలో కూడా రూమ్ ఎవరు కదా చూసావా బస్సు నువ్వెంత పాపులర్ అయిపోతున్నావో పాపులారిటీ ఎవరికి కావాలరా శైలజ కనిపిస్తే అంతే చాలు శైలజ కనిపిస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి డెఫినెట్ గా ఇస్తాను అసలు శైలజ సీరియల్ చూస్తుందంటావా శైలజ సీరియల్ చూస్తుంది నిన్ను కలుస్తుంది నీ ప్రేమ గెలుస్తుంది నా మాట నిలుస్తుంది కొంప మునిగింది సార్ ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో లేచిపోయింది సార్ దానికి పెద్ద ప్రాబ్లం ఏముందండి వెరీ సింపుల్ మ్యాటర్ కనపట్టలేదని పేపర్ లో ఏంటండి రెండు నెలలు అయిపోతుంది సీరియల్ సూపర్ ఐడియా ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా ఇక్కడ బాస్ ఎవరు మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి ఇట్టిట్టాటం ఏంట్రా డెసిషన్ ఎవరు తీసుకోవాలి ఏ మాట రావటం లేదేంటి నోరు పెగలదే సౌండ్ సౌండ్ రాదేంట్రా సౌండ్ సౌండ్ వస్తుంది ఆడు చెప్పినట్టు చెయ్యి అలాగే సార్ అలాగే కూర్చుంటామండి వెళ్ళా ఓకే సార్ చంపేస్తాను వద్దులే బాబు బాబా నేను నీకు బాబు ఏంట్రా వద్దులే బాబు గారు ఉండాలక్కర్లేదా ఉండాలి సార్ బాస్కి తెలుసులేండి బాస్కని లేదా మేము తాగుతామా తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం తీసుకోండి సార్ ఏగలు తోలుకుంటున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు నమస్కారం వీడి తెలుగు తగలయ్యా అన్ని తప్పులే శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు ఇట్లు సుబ్రహ్మణ్యం వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు శైలు 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 ఏమైందమ్మా నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్ నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్ ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని కృష్ణమూర్తి ఎవరమ్మా అతను ఎక్కడ ఉంటాడు అదే తెలీదు బాబాయ్ నా అడ్రస్ తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు ఏంటమ్మా ఇది బాబాయ్తో చెప్పావు కదా ఇంకొదిలే నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది సరేనా